Hey guys, Mother here. This video is about the text and symbols option. So, we will use text. So, we will use an empty document. So, we will use empty document lo text. We will draw text box. So, we will use the drag text. We will use the type of so, content type. So, we will use paste. So, we will use the చూసారా సో నాకి అందులోనే వస్తుంది అన్నమాట చూసారా సో మీకు అక్కడ కంటెంట్ పెరిగేకొలది అక్షరాలు అనేవి చిన్నవి అవడం జరుగుతుంది అన్నమాట చూసారా అలాగా సో మీరు పెంచుకుంటే ఆటోమేటిక్ గా కంటెంట్ అనేది కూడా మీతది కనబడడం జరుగుతుంది సో మీరు ఎక్కడైతే కావాలనుకుంటున్నారు అక్కడ వరకు మీరు ఈ టెక్స్ట్ బాక్స్ ఆప్షన్ యూస్ చేసుకుని చేంజ్ చేసుకోవచ్చు ఓకే సో అలాగే ఈ టెక్స్ట్ బాక్స్ ఆప్షన్ వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టెక్స్ట్ బాక్స్ టూల్స్ వస్తాయి అన్నమాట సో ఇక్కడ ఏంటంటే మీరు క్లిక్ చేశారు అనుకోండి సో దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా మనం యాడ్ చేయొచ్చు అన్నమాట చూసారా సో అలాగే దానికి కలర్స్ కూడా ఇవ్వచ్చు అవుట్లైన్ సో అలాగే మీరు ఎఫెక్ట్స్ అని ఇవ్వాలనుకుంటే ఎఫెక్ట్స్ సో ఇవన్నీ మనం ఇందులో మనం క్రియేట్ చేయొచ్చు అన్నమాట ఇలాగా చూసారా సో అలాగే మీరు ఇందులో ఏ ఆప్షన్ అలాగే కొన్ని ఆప్షన్ టెక్స్ట్ అలాగే టేబుల్స్ ఇలా క్లిక్ చేశారనుకోండి సో మనకి ఇక్కడ కొన్ని హైలైట్ అవడం జరుగుతుంది అన్నమాట పైన చూసారా హైలైట్ అయింది సో నేను ఇమేజ్ క్లిక్ చేశాననుకోండి మళ్ళీ హైలైట్ అవుతుంది సో అలా వాటి మీద క్లిక్ చేస్తే మనం ఇంకొన్ని ఆప్షన్స్ అనేవి మనం ఇందులో చూడొచ్చు అన్నమాట ఓకేనా సో ఇందులో మనం ఇప్పుడు చూస్తే టెక్స్ట్ ఆప్షన్ సో ఈ టెక్స్ట్ ఆప్షన్లో మనం ఏదైనా ఒక డ్రా చేసి మనం దాన్ని గ్రాఫికల్గా మనం దాన్ని రిప్రజెంట్ చేయొచ్చు అన్నమాట అలాగే మీకు ఇందులో బుల్టిన్ ఆప్షన్స్లో మనకి కొన్ని డిఫాల్ట్గా ఉంటాయి కొన్ని సో మీరు దాన్ని క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు అది ఆ థీమ్ ఇక్కడ రావడం జరుగుతుంది చూసారా వచ్చింది సో ఒక గ్రీన్ లైట్ కలర్ వచ్చి మళ్ళీ దాంట్లో వచ్చి ఒక టెక్స్ట్ వచ్చింది సో ఈ టెక్స్ట్ మీరు కంటెంట్ ఎడిట్ చేసుకుని ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట సో మీకు ఎలా అయితే కావాలనుకుంటున్నారో అలాగే మనం ఈ డాక్యుమెంట్ని యూజ్ చేయొచ్చు మనం సో నేను ఇంకొక ఆప్షన్ యాడ్ చేశాను అనుకోండి చూసారా నాకు ఈ పక్కన వచ్చింది సో అలాగే ఇంకొకటి సో ఇలాగ మనం ఎన్ని కావాలితే ఒక షీట్లో అన్నీ మనం ఇందులో డిజైన్ చేయొచ్చు అన్నమాట ఈ టెక్స్ట్ ఆప్షన్ యూజ్ చేసుకుని ఓకే అలాగే నెక్స్ట్ వన్ క్విక్ పార్ట్స్ చూడండి ఒకవేళ మీరు ఏదైనా ఒక ఆథర్ నేమ్ గురించి చెప్పాలి లేదా ఒక కామెంట్ గురించి చెప్పాలనుకోండి సో ఇప్పుడు క్విక్ పార్ట్స్లో ఆథర్ అని క్లిక్ చేశారనుకోండి మనకు వస్తుంది ఆథర్ చూసారా పేరు వచ్చింది ఆటోమేటిక్గా అలాగే క్విక్ పార్ట్స్లో కేటగిరీ సో కేటగిరీ మనం ఇక్కడ ఏమైందో డిఫైన్ చేయొచ్చు అన్నమాట చూసారా సో ఇప్పుడు మనకి మామూలుగా టెక్స్ట్ కనబడుతుంది సో దాని మీద క్లిక్ చేశారనుకోండి అది ఏంటన్నది మనం ఇక్కడ పైన చూడొచ్చు అన్నమాట చూసారా సో ఇది మనకు తెలియడం గురించి మనం ఈ క్విక్ పార్ట్స్ అన్నది యూజ్ చేయొచ్చు మనం ఓకే అలాగే నెక్స్ట్ వన్ వర్డ్ ఆర్ట్ మీరు వర్డ్ ఆర్ట్ అన్నది ఒక ఏదైనా ఒక వర్డ్ని డిజైన్ గ్రాఫికల్గా డిజైన్ చేయాలనుకోండి సో ఈ వర్డ్ ఆర్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది అన్నమాట చూడండి నేను చూపిస్తాను మీకు సో ఇలా క్లిక్ చేశాననుకోండి యువర్ టెక్స్ట్ హియర్ అని అడుగుతుంది సో నా పేరు రాసి ఇక్కడ నేను ఫాంట్ లేదా సైజ్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకుని ఓకే సెట్ చేస్తే చాలు చూసారా నాకు ఒక డిజైన్ వచ్చింది సో ఇదే మనం మామూలుగా ఫోటోషాప్లో చేయాలంటే మనకు కొంచెం టైం పడుతుంది ఇలా బ్యాక్గ్రౌండ్ ఇచ్చి దీన్ని కలర్ వేయాలని అదే వర్డ్ డాక్యుమెంట్లో అయితే సింపుల్గా మనం వర్డ్ ఆర్ట్ క్లిక్ చేసి ఏమైతే కావాలనుకుంటున్నామో దాని పేరు రాస్తామనుకోండి సో ఆటోమేటిక్గా మనకి అది కంటెంట్ వచ్చేస్తుంది అన్నమాట చూసారా ఎలా వచ్చిందో సో ఇలా మనం ఏదైతే కావాలనుకుంటున్నామో టెక్స్ట్ని గ్రాఫికల్గా మనం డిజైన్ చేసుకోవాలంటే ఈ వర్డ్ ఆర్ట్ అనే ఆప్షన్ మనం యూజ్ చేయొచ్చు అన్నమాట అలాగే నెక్స్ట్ వన్ ఇందులో ఆప్షన్ వచ్చి డ్రాప్ క్యాప్ చూడండి ఇప్పుడు నేను ఒకసారి నేను సెలెక్ట్ చేశాను సో ఇప్పుడు డ్రాప్ క్యాప్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి వర్డ్స్ నాకు ఏవైతే వర్డ్స్ ఇక్కడ ఉన్నాయో చూసారా సో క్యాపిటల్ వర్డ్ పెద్దది అవడం జరుగుతుంది చూసారా సో ఇలా మనం ఈ వర్డ్ డ్రాప్ క్యాప్ అనేది ఆప్షన్ యూజ్ చేయొచ్చు మనం ఇందులో సో అలాగే నెక్స్ట్ వన్ సిగ్నేచర్ సో ప్రస్తుతానికి మీకు సిగ్నేచర్ అన్న ఆప్షన్ అవసరం లేదు మిగతా ఆప్షన్స్ చూద్దాం సో ఇప్పుడు నేను ఇక్కడ లాస్ట్లో క్లిక్ చేశాను అనుకో సో ఇలా నేను ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ సో ఇక్కడ డేట్ అండ్ టైం క్లిక్ చేశాను అనుకోండి సో మనకి ఒక చిన్న డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకి ఏమైతే డేట్ అండ్ టైం ఎలా కావాలనుకుంటున్నారో అలా దాని మీద క్లిక్ చేసి ఓకే టైప్ చేశారనుకోండి చూసారా మనకి ఆ డేట్ అండ్ టైం ఆటోమేటిక్గా వస్తుంది చూసారే నవంబర్ 15, 2016 సో అలా మనం ఈ డేట్ అండ్ టైం ఆప్షన్ని యూజ్ చేయొచ్చు అన్నమాట సో అలాగే టైం కూడా మనం ఎగ్జాక్ట్ టైం కూడా మనం ఇక్కడ పేస్ట్ చేయొచ్చు ఈ డేట్ అండ్ టైం ఆప్షన్ యూజ్ చేసుకుని ఓకేనా అలాగే నెక్స్ట్ వన్ ఇంకోటి వచ్చి ఆబ్జెక్ట్ సో ఈ ఆబ్జెక్ట్ అంటే చూడండి ఒకవేళ మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ లేదా ఒక వర్డ్ డాక్యుమెంట్ లేదా ఒక ఎక్సెల్ డాక్యుమెంట్ లేదా ఒక ఇమేజెస్ సో మీ కంప్యూటర్లో ఉన్నాయనుకోండి అవి డైరెక్ట్గా ఇక్కడికి లింక్ ఇవ్వాలనుకోండి సో ఇక్కడ మీరు ఈ ఆబ్జెక్ట్ ఆప్షన్ యూజ్ చేసుకుని అవి ఇక్కడ తెచ్చుకోవచ్చు అన్నమాట చూపిస్తాను నేను మీకు ఎలాగో సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఎంప్టీ డాక్ ఇలా ఉంది కదా సో ఇక్కడ క్లిక్ చేసి నేను ఆబ్జెక్ట్ అనేది ఆమె క్లిక్ చేశాను అనుకోండి సో మనకి ఇలా వస్తుంది
సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు క్రియేట్ ఫ్రమ్ ఫైల్ అని క్లిక్ చేసి బ్రౌజ్ అని టైప్ చేశారనుకోండి. సో మీకు ఇక్కడ మీకు లొకేషన్ అడుగుతుంది అన్నమాట. సో ఈ లొకేషన్ బార్ ఏంటంటే మీ కంప్యూటర్లో ఎక్కడైతే ఇమేజెస్ లేదా డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ మీరు ఇక్కడ ఓపెన్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది క్లిక్ చేసి ఓకే ఇన్సర్ట్ క్లిక్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు ఇమేజ్ ఫైల్ నేమ్ ఇక్కడ యాడ్ అయ్యింది. సో ఓకే చేశానంటే చూసారా, అప్పుడు నేను ఆ ఇమేజ్ ఇక్కడ వచ్చి ఆ ఇమేజ్ పేరు వచ్చింది. సో ఇప్పుడు దీని మీద డైరెక్ట్గా డబుల్ క్లిక్ చేశాను అనుకోండి, చూడండి ఆ ఇమేజ్ నాకు ఓపెన్ అయిపోయింది ఇలాగన్నమాట. సో ఈ ఆబ్జెక్ట్ అంటే వేరే ఫైల్ నుంచి మనం డైరెక్ట్గా ఇక్కడ రిఫరెన్స్ ఇవ్వడమే ఈ ఆబ్జెక్ట్ అంటాం అన్నమాట. చూసారా ఓపెన్ అయిపోయింది. సో ఇదే ఇమేజ్ పెట్టాలనుకోండి ఎంత పడుతుంది స్పేస్ ఇక్కడ? సో ఇంత స్పేస్ తీసుకుంటుంది మనకి. సో ఇదే చిన్నదైతే సో మనం ఎన్నైతే కావాలనుకున్నా అన్నీ వరుసగా పెట్టుకుని జస్ట్ దాని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి ఆ ఇమేజ్ అన్నీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇదే ఆబ్జెక్ట్ అంటే. ఓకేనా? అలాగే నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఈక్వేషన్స్ ఎలా యూజ్ చేయాలి, అలాగే దాని నెక్స్ట్ వీడియోలో నేను టేబుల్ ఆప్షన్ ఎలా యూజ్ చేయాలో నేను మీకు చెప్పబోతున్నాను అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.